తల్లి మనసు కథలు రచించిన వారు డి కామేశ్వరి గారు పావు తక్కువ తొమ్మిది అయ్యింది కమల గబగబా జడల్లుకుని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది అత్తగారికింకా గిన్నెతో కుస్తీ పడుతుంది వంట కాలేదన్నమాట తెలిసినా అడిగింది కమల వంటైందండి తొందరగా ఆఫీస్కెళ్ళాలి ఇవ్వాలా ఆ అవుతుంది చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడికట్టుకున్నాను ఉడకాలా వాటితో పాటు నేను ఉడుకుతానా ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసుపోపు కూరపోపు వేసి పెడతాను దిక్కుమాలిన కర్రలో చస్తేనా ఊది ఊది నోరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది ఈ భాగోతం రోజూ వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీటవాల్చుకుని కంచం పెట్టుకుని గిన్నె దగ్గర పెట్టుకుంది ఎంతవరకైతే అదే పెట్టేయండి తొమ్మిదిన్నరకి అక్కడ ఉండాలి నేను ఇన్స్పెక్షన్ ఉంది ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని అయినా ఆవిడికేం లెక్క ఉండవే అలా కాల కింద నిప్పులు పోసేస్తే ఎలా సస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది ఉమ్మ గిల్లిన అన్నం ఇంత పడేసింది కంచంలో కూర అవనివు ఏం ఉద్యోగాలో నీవే చేస్తున్నట్టున్నావు నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ కమల దేనికి జవాబు ఇవ్వకుండా ఊదుకుంటూ ఇంత పప్పు అన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసుకుంది అయ్యో రాత ఏమిటే ఆ తిండి సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది కమలకిదేం కొత్త కాదు ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకుపోవడం అలవాటయ్యింది కమలకి ఇదేం కొత్త రోజు ఆఫీసు వేలకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు అక్కడికి కూరలు తరిగిస్తుంది బియ్యం కడిగిస్తుంది మజ్జిగ తిప్పుతుంది గిన్నెలు కడిగి లోపల పెడుతుంది అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడిపోతున్నట్లు మాట్లాడుతుంది ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం కానీ ఈ మాత్రం వంట అరగంటలో ఉండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు తను రోజు ఇలాంటి భోజనం అలవాటే ఉడికి ఉడకని పప్పు ఉమ్మగిల్లిన అన్నం కాగి కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని అదరాబదర ఆఫీసుకు పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే రోజు ఈ తిండితో సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడలా వాడిపోవడము అలవాటే మధ్యలో అక్కడ తాగేది కప్పు కాఫీ వాడేడి వాడు రాకుండానే పోతావటే కమల జవాబు చెప్పకుండా కంచెం ఎత్తి మూలపడేసి చెయ్యి కడుక్కుంది ఆయన గారు తిన్నాక అవిస్తట్లోనే తినాలి భద్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీసుకు వెళ్లడం ఎలా కుదురుతుంది ఈ మాత్రం తోచదు కాబోలు మొగడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్కా కాబోలు ముందే తింటుంది ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది తొమ్మిదిన్నరకు అక్కడ ఉండాలి రెండు బస్సులు మారి వెళ్ళాలి అప్పుడే తొమ్మిది అయ్యింది ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది కోపం వచ్చిన జవాబు చెప్పలేదు కమల గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బ్యాగు రుమాలు తీసుకుని గబగబా వెళ్ళింది వీధిలోకి గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరావు వారిని చూసి అడిగాడు ఆఫీసుకి తొమ్మిదే అయ్యింది ఎందుక తొందర బోంచేసి వస్తాను ఉండు వెడదాం నాకు పనుంది తొందరగా వెళ్ళాలి మీరు తర్వాత వెళ్ళండి తప్పించుకొని మెట్లు దిగింది కమల ఏమిటో ఆ అర్జెంటు పని ముందుల్లి అందరితో బాత కొట్టాలా వెళ్ళు వెళ్ళు అక్కడే కబుర్లు నీ కోసం చూస్తుంటాయి ఏదో పోనీ పాపం బస్సులు అవి ఒంటరిగా మారలేదని కమల ఒళ్ళు మండింది తీక్షణంగా చూసింది మొగుడు వైపు అవును బాతాకాని కొట్టడానికే వెడుతున్నాను దారి వదలండి రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబు ఇవ్వడం ఇష్టం లేక మొహం తిప్పుకొని ఒడివడిగా వెళ్ళింది కమల సుబ్బారావు వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు బాతాకాని కొట్టడానికి వెడుతుందట అందుకోసం గంట ముందు తిన్నన్నా తినకుండా ఆదరా బాధర బయలుదేరింది హా హే మొగాళ్ళు ఒక పావు గంట ముందు విడితే ఎందుకోనని అనుమానం ఆఫీసులో మగాళ్లతో బాతా కాని కొడుతుందేమో అనే మొగుళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ ఆ భార్యతోటి ఉద్యోగస్తులతోనన్నా ఒక మాట మాట్లాడకూడదు నవ్వకూడదు తల ఉంచుకుని ఆఫీసుకి వెళ్ళి ఇంటికి రావాలి ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు హా బస్సులు ఎక్కలేదట ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్లు బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు ఎంత చులకన పెళ్ళామంటే ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్టాప్ వరకు ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది తొమ్మిదన్నరకు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగుపెట్టింది కమల అమ్మయ్యా ఈ రోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమస్తా నిజమే ఏ రోజు కనీసం పావు గంటన్న ఆలస్యం లేకుండా ఆఫీసుకి ఎప్పుడు వెళ్ళింది తను పాపం హెడ్ క్లర్క్ ముసలాయన మంచివాడు కనుక సరిపోతుంది మరి ఆలస్యం అయిన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది రేపన్నా కాస్త ముందు రామ్మా అన్నాడు కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంత రాద్దాంతం అబ్బా ఇంకా లైటు ఆపదు పది దాటింది ఇంకా రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు ఇదిగో ఈ ఫైలు ఒక్కటే రాసేసి కమల దీక్షగా తల ఉంచుకొని గబగబా రాస్తుంది ఆ వెదవ ఫైళ్లు ఇంటికి కూడా తీసుకొని రావాలా పెద్ద ఆఫీసర్లాగా పెళ్లాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకు చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే చరుణ తెల్లెత్తింది కమల పెద్ద ఆఫీసర్ని అయితే సచ్చి చెడి నిద్ర వస్తున్న ఈ ఫైలు చూడవలసిన కర్మ ఏమిటి గుమాస్తాని తల అమ్ముకున్న దాని కాబట్టి రేపు ఆఫీసులో చివాట్లు తినాలి కనుక సచ్చిచెడి రాస్తున్నాను ఘాటుగా జవాబు ఇచ్చింది మాటలు నేర్చావు ఈ మధ్య సై అంటే సై అంటున్నావు మొహం ముడుచుకుని నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు తనకి మాత్రం సరదాన రాత్రి ఈ ఫైలు ముందేసుకుని కూర్చోడానికి కళ్ళు కూరుకుపోతున్నాయి నిద్ర ముంచుకొస్తుంది రోజుల్లో ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి సాయంత్రం ఐదున్నర వరకు కూర్చున్న పని అవలేదు ఇంటికి తీసుకువెళ్ళి పొద్దున రాసి పట్రా అమ్మ పొద్దుపోయింది అన్నాడు హెడ్ క్లర్క్ రేపొద్దునకి ఆఫీసు టేబుల్ మీద ఉండాలి సచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకుని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు సూటిపోటి విసురులు మాటలు నేర్పిందట ఇదో కొత్త అభియోగం ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినదని ఉద్దేశ్యం కాబోలు అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిపించి మాట వినేటట్టు చేసుకోవచ్చు కదా ఏం నూట యాభై రూపాయలు చేదా ఎందుకు మానిపిస్తారు కమల కోపంగా అనుకుంది కమలకి ఈ మధ్య అస్తమాను కోపం వస్తుంది ఏమిటో అంత చిరాకు ఎందుకో ఎవరి మీదో కోపం ఒకటే నీరసం ఏం తినాలనిపించదు తిన్నది ఇమడదు ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమోనని అనిపించేటంత నీరసం అయినా ఆఫీసుకు వెళ్ళక తప్పడం లేదు కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగమా అనిపిస్తుంది దానికి తోడు ఒంట్లో బాగుండకపోవడం ఒకటి అత్తగారు రోజో ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకరీతో సతమతమైపోతున్నట్లు మాట్లాడుతుంది ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది నీకేం తల్లి వండి వార్చడానికి ఇంట్లో వంట ఉన్నానుగా ఉద్యోగాలు చేస్తావు ఊళ్ళు ఏలుతావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది ఇక ఆడబడుచు ఉందంటే మెట్రిక్ మూడు తప్పి ఆవిడ గారికి మూడు పోట్ల తినడం చదవడం పని ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తను ఏ చీర కట్టుకుందో ఏ రోజు ఏ ముడి వేసుకుందో ఏ జాకెట్టు గుడ్డ కుట్టించుకుందో ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఓదడం పని ఓదడంతో సరా తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం అత్తగారు ఓదార్చడం ఆవిడితో నీవేమిటమ్మ వంతు ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది చీరలు కొంటుంది నగలు చేయించుకుంటుంది ఊరుకోవే అమ్మ మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట ఇంకోలకు ఉందని ఏడిస్తే రెండు కాలు పోతాయట ఆ మహారాజే ఉంటే నీవు ఈ పాటికి ఓ ఇంటి దానివి అయ్యేదానివి వాళ్ళలాగే చీరలు కొనుక్కుపోదువు అయ్యో రాత ఇంట్లో పెళ్ళి కాని చెల్లెలు ఉంటే పెళ్లి చేయాలన్న ఆలోచన వాడికి ఇంతకీ మన బంగారం ఆ రోజుకి అత్తగారి నోరు మరీ పడదు బయటికి వెళ్లవలసిందని తనెప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడబడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలనంత కోపం వస్తుంది ఏం ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదవకూడదు అప్పుడు తను ఉద్యోగం చేయవచ్చుగా కోపంగా అనుకుంటుంది కమల సరే అత్తలు ఆడపడుచులు అనడం లోక సహజం అందులో వింత లేదు కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టిన వాడు కూడా తనని ఇంత పిసిరు అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి తనే ఉద్యోగం చేయాలని ఉవ్విల్లూరిందా సంసార భారాన్ని ఒక్కడే మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు ఎవరెవరో దగ్గరికి తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తిపడవడం తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది కాస్త కూస్త సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది ఆ ఆనందం ఇంట్లో ఈయన గారి మాటలతో చేష్టలతో అనగారిపోతుంది ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనడం ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే సవాలక్ష సంజాయిషీలు చెప్పుకోవాలి అనుమానంగా ఎగాదిగా చూడడం ఓ ఐదు నిమిషాలు ముందెళ్లాలంటే లక్ష ప్రశ్నలు ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుస్తానం అనడం జవాబు చెబితే అవును మొగుడంటే లెక్కేమిటి మాటకీ మాటకి జవాబు చెప్తున్నావు అని కోపం ఒక్క పది రూపాయల జీతంలో నుంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు నీ సంపాదన నీ ఇష్టం నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోర అపరాధం చేసినట్లు క్షమాపణలు చెప్పించుకోవడం అడుగడుగున ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ రెండేళ్లలో ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీసు వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకి వెళ్ళడానికి ప్రోగ్రాం చేశారు నిజమే ముందు ఆయనతో చెప్పడం మరిచిపోయింది వెళ్ళబోయే ముందు చెబితే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలు అన్నారు ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళాం పెళ్ళామే అవుతుంది మొగుడ్ని లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదట ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదేనంట ఆడది ఎప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట తను కట్టుకున్న ముగుని లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడట ఆయన తర్వాత అత్తగారు అందుకుంది ఆడది మెలగవలసిన రీతులు ఆడదుండవలసిన చోటు వగారాయి వల్లించి వాళ్ల కాలంలో వాళ్ళ ముగుళ్ళు అంటే ఎంత భయభక్తులతో మెలిగేవారు ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవడం ఎక్కడా చూడలేదని బొగ్గలు నొక్కుని దానికి అలసొచ్చి నెత్తికెక్కించుకున్నావు అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్ర ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి నూటి కోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ ప్రతిదానికి నీతులు ఉపదేశాడు ప్రతిదానికి బెదిరింపులు ఏం చేస్తారు బెదిరించి మహా అయితే ఉద్యోగం మానేయమంటారు మరీ మంచిది ఈ పీడ గోళా వదులుతుంది హాయిగా ఆనందంగా ఒక రోజును గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకులను వదిలి వెళ్ళిపోయింది కమలకి తెలుసు ఇవన్నీ ఉత్పత్తి బెదిరింపులు ఉద్యోగం మానేయమనరని తెలుసు అలాగే జరిగింది అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏం అనలేదు ఇవన్నీ ఓ ఎత్తు మూడు నెలల నుంచి తన ఒంట్లో బాగోలేని సంగతి సుబ్బారావుకు తెలియని సంగతి కాదు తెలిసిన కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న ముగుర్ని చూస్తుంటే కమలకు పట్టరాని కోపం వస్తుంది కమల ఒంట్లో బాగోలేదు కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చేయలేనని అనిపించి తనంతట తానే అంది సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు ఉద్యోగం మానేస్తావా ఈ మాతరానికి ఉద్యోగం మానేస్తావా మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి ఏ కాస్త కష్టానికి ఓచుకోలేరు ఈనాటికి నీవే పిల్లని కనబోతున్నట్లున్నావు ఇంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు తన మొహం చూసి చప్పును సర్దుకొని శాంతంగా నచ్చచెప్పడం ఆరంభించాడు కమల ఈ ఉద్యోగం మానేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశానో మరిచిపోయావా ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు ఎంతో ప్రేమగా అన్నాడు కమల ఏమంటుంది ఇంటి పరిస్థితి తెలియంది కాదు తన ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది తరువాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్య సంగతి ఎత్తలేదు కమల ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసంతా చంటివాడిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చుని ఏం చేస్తావమ్మా జానకి ఉండనే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నాడు సుబ్బారావు ఆ మాట నిజమే కనుక అప్పుడు ఉద్యోగం చేయడానికి తనకేం అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు బాబు పుట్టాడు ఒక నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల ఎలాగండి బాబును వదిలి ఆఫీసుకి వెళ్ళడం ప్రొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండడం పని మానేస్తాను కమల అంది సెలవు అయిపోయాక సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు ఏం పిల్లలున్న వాళ్ళెవరు ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటి వాడికి ఎలాగో పోతపాలేగా జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాడిని అసలే పురుటికి బోలెడంత డబ్బు ఖర్చయింది ఇప్పుడు బాబుకి పాలు డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది మానేస్తే ఎలా అన్నాడు కమల ఏమనగలదు నిట్టూర్చింది ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలు ఉంటాయి కమలకి ఏడుస్తున్నాడేమో జానకి ఆ సరిగా కడిగిందో లేదో బట్టలు మార్చిందో తడి బట్టల్లో నానుతున్నాడో అసలే ఆ జానక్కి పుస్తకాలు ఉంటే ఒళ్ళు తెలియదు బాబుకి వేలకి పాలు కలపడం మర్చిపోయిందో అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది పని మీద మనసు నిలిచేది కాదు ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది అంత పసివాడిని వదిలి అన్ని గంటలు ఉండాలంటే ఆమె ప్రాణం గెలిగిలలాడేది కానీ తప్పదు అత్తగారు ఆడబడుచు అస్తమాను విసుక్కుంటూనే ఉంటారు అబ్బబ్బా వెదవ ఏడుపు వీడును ఎత్తుకు కూర్చోవాలంటాడు వెదవ గంటకి నాలుగు సార్లు ఉచ్చపోస్తాడు చస్తున్నాను బాబు వీడితో ఒక్క పుస్తకమన్నా చదవనీయడు ఆఫీసు నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ కమల మనసు చివుక్కుమంటుంది పిల్లల్ని కనిపారేయడం వరకే ఆవిడ వంతు సాకడానికి మనం ఉన్నాగా నేను వంటలక్కని నువ్వు పిల్లవాడిని చూసేదానివి అయ్యావు ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు అలాంటిది కుర్రదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు కాదు పెళ్లి పెడాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకుని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది సనుగుతుంది సుబ్బమ్మ కమల ఏమనగలదు కన్నతల్లి ఉండి వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాడిని పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది బాబూ ఆరేడు నెలలవాడయ్యాడు ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలోని ఆడబుడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది వెదవ ఎందుకురా ఏడుపు పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు ఒక్క నిమిషం కిందికి దింపడానికి వీలు లేదు పీడ చంపేస్తాను నోర్ముయ్ పిర్రమీద ఒకటి అంటించింది అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం కమల చరుణ లోపలికి వచ్చింది బాబుని ఎత్తుకుని తీక్షణంగా చూసింది బుద్ధి లేదు చంటివాణి కొడతావు వాడికేం తెలుసు నీ చేతులెలా వచ్చాయి పశివాణ్ణి కొట్టడానికి రోజూ ఇలాగే కొట్టి చంపుతున్నావా కోపం ఆపుకోలేక అరిచింది వదిన గారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి కాని కూతురు తరపున తల్లి వకాల్తు పుచ్చుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది అను అను అనేదానివే అను నీకేం రోజంతా హాయిగా ఊరిల్లుతావు అదే కన్నట్టు రోజంతా వాణ్ణి అది సాకాలి చిన్నపిల్ల దానికి ఓ సరదా పాడు లేకుండా నీ పిన్నవాణ్ణి సాకడమే పని ఏదో నీ కింద బంకోతులా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు నీ పిల్లాడు ఉచ్చలు పీతిళ్ళు ఎత్తిపోసే కర్మ దానికేమిటి చాకిరి చేయించుకోవటమే కాక అథారిటీ కూడా చలాయిస్తున్నావు గెయ్యమని లేచింది ఓ అరగంట పట్టుకుని కోడలి దులిపేసింది కమల నోరు మూసుకుంది తప్పు తనది కానీ వాళ్ళది కాదు నిజమే ఇంకో అమ్మ కన్నపిల్లని సాకాలంటే ఎవరికి మాత్రం ఇసుక్ కాదు ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేదని కళ్ళలింట నీళ్లు పెట్టుకుంది సుబ్బారావు ఆలోచించాడు కమలని శాంతపరిచాడు అమ్మని నేను కేకలేస్తాను ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు మన్నాడు పొద్దునే తల్లితో గట్టిగా చెప్పాడు సుబ్బమ్మ వంటింట్లో చతికిలబడి కళ్ళు ఒట్టుకుంటూ కూర్చుంది అనండి నాయన అనండి నీ పిల్లానికి నీకు మేము నోకరి వాళ్ళం అయ్యాం ఆ మహారాజే ఉంటే మాకు గతిపట్టేదా నువ్విలా అనేవాడివా కానీవే అమ్మా మన కర్మే తల్లి ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదు అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజును తలుచుకుంటూ రాగాలు పెట్టింది ఆ రోజు నుంచి కాస్త అత్తగారు విసుగులు ఎత్తి పొడుపులు తగ్గాయి జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది పిల్లాన్ని కసరడం తగ్గించింది అయినా కమలకి తను అటు గడప దాటగానే వాడిని సరిగా చూడరేమో అనుమానం ఉన్నా గతింతరం లేక ఊరుకుంది ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమ్మస్తా చచ్చిపోయారని ఒంటి గంటకల్లా సెలవిచ్చేశారు ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల వీధి కోసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకేడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాలలో బాబు గుక్క ఏడుస్తున్నాడు గబాలన బాబు దగ్గరికి ఊరికింది కమల ఎంతసేపటి నుంచి వేడుస్తున్నాడో కానీ మొహం అంత తడిసిపోయి ఎర్రబడిపోయింది ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్టు కమలను చూడగానే చేతులు చాపాడు తొమ్మిది నెలల బాబు గబుక్కుని ఎత్తుకుని గుండెలకు అదువుకుంది కమల జానకి కోసం చూసింది ఎందుకేడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకి వెళ్ళింది ఆ రోజేదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి అరటిపండు వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకుని పలవారం చేస్తుంది కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది వచ్చావా కిందికి దింపడానికి లేదు నేను మడి కట్టుకున్నాను జానికి పక్కింటికి వెళ్ళింది పాలా ఇప్పుడేం పాలు పన్నింటికి పట్టలేదా ఆశ్చర్యంగా అడిగింది కమల తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొమ్మిదింటికి పట్టి విడుతుంది తర్వాత పన్నెండింటికి మళ్ళీ టైం లేదే అప్పుడు పడుకున్నాడు పుస్తకాలు తీసుకొస్తానని వెళ్ళింది ఎంతకీ రాదు ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలిపడి పడదామనుకుంటున్నాను రానే వచ్చావు నిర్వీకారణంగా అంది సుబ్బమ్మ కమల నోటమాట రాకుండా నిలబడిపోయింది తొమ్మిదింటికి తాగిన పాలు దగ్గర దగ్గర రెండు అవుతుంది అంటే బాబు ఎంత లేదన్నా గంట నిండి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట కడుపు తరుక్కుపోయింది కమలకి కమల తల తిరిగిపోయింది పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చితంగా కూర్చుని పలహారం చేస్తుంది రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకు తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట దుఃఖం పొంగి పొర్లింది కమలకి తనని తానే తిట్టుకుంది భుజం మీద నిశ్రాసన వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెలు కదుముకుంది ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు మగుడి మీదే కాదు తన మీదే కాదు అందరి మీద ఈ ప్రపంచం మీద మనుషుల మీద చెప్పలేని ఏవగింపు కలిగింది అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడి ముద్దలా చేసి మింగాలనిపించింది బాబుకు పాలు కలుపుతుంటే అలా చెంపల ఎంబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు కమల ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేంతట త్యాగాలు చేయడం నా వల్ల కాదు నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక్కపోట మానడం మినహా నేనేం చేయలేను బాబు పెద్దవాడు అయ్యే వరకు మళ్ళీ ఉద్యోగ ప్రసక్తి నా దగ్గరకు తీసుకురాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్